రక్తా వాడు కూడా నీకు తెలీదా? ఒకసారి ఎప్పుడో లాండ్రీ బట్టలు రాలేదని తుడుగుట కట్టుకుని ఇప్పుడు గుడిని విభూదిలా పూసుకుని గుడికి పోయే భక్తుడా కంపెనీ వరకు పోయి వచ్చాడు. అప్పుడు నేను కంపెనీకి పోయి పని పడతా. అయ్యో, ఈ కంపెనీ అచ్చిబాటు కాలేదనే కదా ఆయన ఆ కంపెనీకి పోయింది. అది మాత్రమేనా? వాళ్ళ మామయ్యకి ఎన్ని కంపెనీ రోజు ఏ కంపెనీకి పోయాడో. నిజమే, ఇదో గొడవా. శేషు, ఓ పని చెయ్యి. ఆయన వచ్చిన వెంటనే నేను తీసుకొచ్చిన భోజనమే తప్పకుండా తినాలని ఖచ్చితంగా నువ్వు చెప్పు. అన్నయ్య, పస్తులున్న వాళ్ళకి చెత్త తిండి ముఖ్యం కాదు, కమ్మని భోజనం ముఖ్యం. నేను తీసుకొచ్చిన భోజనం ఫోన్ చేసి చెత్త తీసుకుని ఇంటికి రమ్మను. ఆ శేషు, ఆయన వచ్చిన వెంటనే మా ఇంటికే రమ్మను. మనం చూద్దాం. శేషు, అన్ని నువ్వే మింగేకు. సరైన టైంలో జ్ఞాపకం చేశావు. అప్పా, చాకుల్లో వచ్చి కాకుల్లో పోయి ఆకు చిరిగింది. పెద్ద ఘనకార్యం ఏం చేసావు? కోపం మాత్రం ముక్కు మీద ఉంటుంది. నందుకు రాత్రంతా 103 జ్వరం. జ్వరా? ఏ మాట పెట్టడం లేదా? కాళి కట్టింది అయితే పళ్ళన్నీ పిండి జ్యూస్ ఇచ్చేదమ్మా. ఆ పాటలన్నీ నన్నుకోవడమంటే మార్కెట్కి వెళ్ళి 2 బాటిల్స్ కొని తీసుకొచ్చా. మల్టీ విటమిన్ 30 రూపాయలు ఖర్చైంది అనుకో. సర్లే గాని డబ్బా వాయించుకో. 30 రూపాయలు తీసుకో, మిగతా అది నువ్వు ఉంచుకో. అది నాకు తెలుసు. ఏం తెలుసు? ఎవడు బాధ వాడిది? ఏం మా బాధకి న్యాయమా? సింగిల్ కార్డు మీద పడితే ఎంత కష్టం. పడిపోయారా? వదులుతానా? పట్టుకున్నావా? డబుల్ కార్డు మీద ఎత్తి పడేసా. ఒకటే గోళ కొంపలు అంటుకుపోయినట్టు ఒక దొర్లుడు ఒక దొర్లుడు ఒక దొర్లుడు రుక్కు రుక్కు దొర్లుడు రుక్కు దొర్లుడు రుక్కు దొర్లుడు పట్టమంతానికి అతుక్కుపోయారు అనుకో. నేను చూడలేక రే ఎందుకురా ఏడుస్తావు? వినపడతాను. ముందే నాకు ఈ సంగతి చెప్పుండొచ్చుగా. ముందుగా చెప్తే ఇదేలా వస్తాయి? బామ్మ బతుకున్నదా? ఎంత మాట బామ్మ. హనుమంతుడు తెంగున చెట్టు మీద నుంచి దూకాడు. బామ్మ, ఆఖరి చూపు కూడా దక్కదు అనుకున్నాను. గుండ్రైనా ఉన్నావే. ఫోర్ నీ మొహం మండా. నా గురించి నీకెందుకురా దిగులు? పాపం అక్కడ పిల్లాడు జ్వరంతో అవస్థ పడుతున్నాడు, వాడికి ఏం కావాలో చూడరా. నా కాళ్ళు చేతులు అడ్డం లేదు. వారికి ఇప్పుడు ఎలా ఉందో ఏమో. నేను ఇప్పుడే ఒక డాక్టర్ని తీసుకుపోయి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు వెళ్ళి చూసుకో శేషు. బామ్మనా? అడ్డగాడిదా, నా సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పోరా. బామ్మకి ఎంత బలం! ఈ రోజు ఉపవాసం రా. నిజంగానా? నన్ను క్షమించు బామ్మా. అయ్యయ్యో, ఇప్పుడేం చేద్దామంటావు అన్నయ్య? ఇప్పుడు ఓ పంచి ఒక మంచి డాక్టర్ని నువ్వు వెంట పెట్టుకోడు. నువ్వు ఇలాంటి డ్రెస్సులు మీట్ అవ్వకూడదు. మ్యాచింగ్గా పర్సనాలిటీ లోడ్ చేసుకో. ఆ డాక్టర్తో కలిసి తిన్నగా మన వాడింటికి వెళ్ళి అమాంతం వాడి మీద పడి అయ్యో అని అది పట్టి. అంతమంది ఎదుట? ఏ, నీ ఎదుట వాడు సూది పడవచ్చా? అది ఆపద్ధర్మం కదా. ఇది పెళ్ళాం ధర్మం. తప్పు కాదంటావా? తప్పు లేదంటున్నా. ముందు బ్రహ్మాండమైన మ్యాచింగ్ డ్రెస్ ఒకటి వేసుకురా. వెళ్ళో. ఘుమఘుమలాడుతున్న మాగాయ పెరగన్న కాంబినేషన్ లా ఉండాలి మ్యాచింగ్. ఒకటి మ్యాంగో జ్యూస్ అన్నాడు, ఇంకోటి యాపిల్ జ్యూస్ అన్నాడు. తాగి చూస్తే 2 లెమన్ జ్యూస్. ఖాళీ అయిపోయినా నీకు మిగల్లా, దయచేసి క్షమించరా. వీడి ఖచ్చితంగా పిచ్చెక్కి రోడ్ల మీద పడతాడు నాకు ఎప్పుడో తెలుసు, కానీ ఇంత త్వరగా పిచ్చెక్కుతుందో నేను అనుమానించరా. హలో హలో, రేయ్ నోట్లో ఏం పెట్టుకున్నావురా? రేయ్ ఎక్కడికి పోయినా వదలవేరా. ఎక్కడికి పోయావురా? ఇక్కడే ఉన్నావుగా. నోరు మొయ్యరా, క్షణం ముందర దేవలోకంలో ఉన్నా. అద్భుతమైన కళ. అక్కడ నేనే కృష్ణుని, భామ రుక్మిణి నా భార్యలిద్దరూ కలిసి నన్ను పడుకోబెట్టి పడుకోబెట్టి తలా ఒక్కలు పిసుకుతున్నారు. ఎంత మంచి కళ చెలగొట్టావు వేధవా. దేవలోకానికి నేను వచ్చానా? శభాష్, అక్కడ నాకేం వేషం? బ్రహ్మదేవుడా, విష్ణుమూర్తిరా? అంతకన్నా మంచి వేషం నారదుడు. ఓహో, తంబురుగాడి వేషమా? ఇంకా నయ హనుమంతుడి వేషం ఇవ్వలేదు నాకు. అది భూలోకంలో నేతవుగా. చాలేరా, నోరు మూసుకురా. నీకోసం నేను అంత స్ట్రెయిన్ అయి బ్రెయిన్ కి బాగా వర్క్ ఇచ్చి పాయింట్ పట్టాను. నీ పాయింట్ లక్షణం టిఫిన్ క్యారియర్తోనే తెలిసింది కదరా. రే, ఈసారి అంతకంటే పెద్ద పాయింటే పట్టాను రా. భామా రుక్మిణులు కంగారు పడేటట్టు నీకు జ్వరం అని చెప్పి డాక్టర్ని తీసుకురమ్మన్నారా? ఒరే ఒరే, నన్ను బాధ పెడతావు ఎందుకురా? నేను కులాసాగానే ఉన్నాగా.
జ్వరం అని చెప్పేశారా? నువ్వు కాదంటే ఒప్పుకోనరా, పడుకోరా. పిఓ వాళ్ళు వస్తున్నారా? సోఫాలో పడుకుంటారా? రూమ్ లో పోయి పడుకోరా. అయ్యో అయ్యో గోజిందో బామారుప్పిణి బామారుప్పిణి. మంది మారుతాళాల వ్యాపారమా? ఆ తమరిది డాక్టర్లా ఏమునోళ్ళా? మూట ఒకటి మూట మూడు ఏమిటి ఇంత స్పీడ్గా ఎక్కుతోంది? తీసుకొచ్చింది థర్మామీటరా టాక్సీమీటరా? కొంచెం నీళ్ళు ఇవ్వండి. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఆయన గురించి మీరు మర్చిపోండి, రేపు ఈవినింగ్ ఒకసారి వస్తా. ఇక్కడ ఉంటే కదా వార్నింగే మనం తీసుకుపోదాం అంటున్నా. నిలబడుతుంది పోన్నయ్యా, ఉత్త మాటలతో సరే ఇంకెప్పుడు నువ్వేం చెప్పినా వినను.
నీ సలహాలు ఆ సుప్రనాథ్కి చెప్పు. నాకే? వాడు నందు ఉన్నాడే ఇప్పుడే గొప్ప సంతోషంగా ఉన్నాడు. ఎందుకు గొప్ప సంతోషం? నువ్వెప్పుడు చూసినా మాడిపోయిన పెనలా మొహం పెట్టుకుంటావే, కానీ ఆ పిల్లుందే ఆహా అదే కళ్ళు.